వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణశ పృథ్వీ. ఈరోజు నేను 3 క్విక్ అండ్ ఈజీ హెయిర్ స్టైల్స్ చూపిస్తానండి. ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ పార్టిషన్ తీసుకోవాలి. సైడ్ పార్టిషన్ తీసుకున్నాక మీ హెయిర్కు ఉన్న థిక్నెస్ని బట్టి 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ హెయిర్ కొంచెం సపరేట్ చేసి 2 సెక్షన్స్ కిందకి చేసేసి ఆల్టర్నేటివ్గా ట్విస్ట్ చేస్తూ కొంచెం వెనకాలకు వచ్చేంతసేపు ట్విస్ట్ చేస్తూ ఉండాలి, వీడియోలో చూపించినట్టు. అలా ట్విస్ట్ చేశాక ఒక క్లిప్ తోటి సెక్యూర్ చేసేసుకోండి. అంతే, చాలా నీట్గా ఉంటుంది. ఇది 1 మినిట్లో అయిపోతుందండి హెయిర్ స్టైల్. చూడడానికి చాలా బాగుంటుంది కూడా, ఎక్కువసేపు టైం కూడా తీసుకోదు. అండ్ హెయిర్ స్టైల్ నెంబర్ 2 వచ్చేసి అదే సైడ్ పార్టిషన్లో ఒక ఇందాక చెప్పినట్టు మీ థిక్నెస్ని బట్టి, హెయిర్ థిక్నెస్ని బట్టి 1 ఇంచెస్ ఆ 2 ఇంచెస్ తీసేసుకొని మొత్తం ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేసి వెనకాలకి కొంచెం ముందుకి పుష్ చేసి క్లిప్ పెట్టేసేయండి. మరీ టైట్గా పెట్టుకోవద్దు. ఇంకొక సైడ్ కూడా అలానే ట్విస్ట్ చేసేసి కొంచెం ముందుకి పుష్ చేసి వీడియోలో చూపించినట్టు క్లిప్ పెట్టేసేయండి. అంతే, ఇదైతే చాలా ఈజీ. ఇది కూడా అండర్ 1 మినిట్లోనే అయిపోతుంది. అండ్ మంచి హెయిర్ స్టైల్, ఆఫీస్కి కూడా వేసుకొని వెళ్ళచ్చు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ థర్డ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇది కొంచెం మెస్సీ టైప్ అన్న చెప్పాలి నేను. హెయిర్ని ఫస్ట్ మొత్తం వెనకాలకు దువ్వేసి మధ్యలో పార్టిషన్ తీసుకోండి. తీసుకున్నాక ఇందాక హెయిర్ స్టైల్ లాగానే అటు సైడ్ ఇటు సైడ్ ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి కొంచెం మెస్సీగా ఉంటుంది, అయినా పర్లేదు, చూడ్డానికి చాలా బాగుంటుంది. ట్విస్ట్ చేసి క్లిప్ పెట్టేసేయండి. అలా 2 సైడ్స్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టుగా. ఆ తర్వాత కొంచెం హెయిర్ని పుల్ చేసుకోండి. మరీ ఫేస్ మీద టైట్గా అనిపిస్తే పుల్ చేసేసుకోండి. నేను ఇక్కడ కోమ్ తోటి చేసి చూపిస్తున్నాను. అలా అంతే, ఇది చాలా ఈజీ హెయిర్ స్టైల్. కొంచెం మెస్సీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మధ్య పాపడి తీసే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ హెయిర్ స్టైల్ చాలా బాగా సూట్ అవుతుంది. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ స్టే బ్లెస్డ్.